పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రెపరెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మావరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మావరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అనేవారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి, పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? అని ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు. మీరు ప్రేమించే నాయకుల చేత పొలాలు పెట్టించండి అయ్యా.